హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీ ఎమీ ఎమీ రొయ్యల ఫ్రై గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని పచ్చియ్యలు శుభ్రంగా కడిగేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చానండి ఈ విధంగా మనకి ఉడికిపోతాయి వాటర్ అంతా ఎగిరిపోయి అది ఉడికే వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా అయిపోయే వరకు ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలండి ఇందులో ఉప్పు కొంచెం వేసుకుందాం మన మొక్కలకి ఉప్పు పట్టాలి కదా అందుకని కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను లైట్గా ఈ విధంగా మనకి వాటర్ అంతా డ్రై అయ్యే వరకు తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకుని ఈ రెయ్య ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా కాదు సరిపడా వేసుకోండి ఆయిల్ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది మనకి బాగా ఆయిల్కి పట్టి బాగా కొంచెం ఫ్రై అయ్యి మన కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి పక్క అండి ఆ బౌల్లో వేసుకుందాం ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చాలా గ్రేవీగా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు రసం పెట్టుకున్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కర్రీస్ ఇలా ఫ్రై చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు గ్రేవీ కింద చేసుకొని వేసుకోవాలండి ఇది మనకి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ వేయించుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే పొడి మసాలా వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర కొంచెం దాసిన చెక్క లవంగాలు ఇలా మిక్సీలో పొడి వేసేసి రెండు స్పూన్లవి ఈ విధంగా మనం పొడి కూడా వేసుకొని బాగా వేయించుకుందాం అండి ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న పచ్చి పచ్చిరీలను కూడా వేసేద్దాం ఇలా అయితే మనకి రైస్లో గ్రేవీ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రసంలోకి అయితే చాలా ఎమీ ఎమీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా సాల్ట్ వేసుకుందాం కొంచెం అలాగే కారం ఒక స్పూను ఇవన్నీ బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుందాం అండి మనకి ఆయిల్ పైకి తేలుతుంది లైట్గా కొంచెం తక్కువలో వేసుకున్నాం కదా మనం కొంచెం సిమ్లో పెట్టి కొంచెం దగ్గరికి అయ్యి మసాలా అంతా పడుతుందండి చూసారా ఎమీ ఎమీగా రొయ్యలు గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా సూపర్ సూపర్గా ఉంది మీకు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మా వీడియోకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సపోర్టింగ్ అండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను నాకు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎంతో రుచికరమైన రొయ్యలు గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయిందండి